నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదల అభ్యున్నతే ప్రభుత్వ ఏకైక లక్ష్యం, జన్మభూమి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్. ఉన్నత స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ విద్యా వ్యాప్తికి ముందుకు రావాలి, శ్రీకృష్ణ దేవాలయ ట్రస్ట్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు. జేకేసీ కాలేజీ 50వ స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం, మీడియాకు వివరించిన కాలేజీ పూర్వ విద్యార్థి లావు రత్నయ్య. పేదల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ఏకైక లక్ష్యము అని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలోని గుజ్జనిగుండ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన్మభూమి కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని కలెక్టర్ తన ప్రసంగంలో వివరించారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. నాతో పాటు కర్తవ్యంగా స్వీకరిస్తాము, ఉత్సాహంతో ఉత్తేజంతో పనిచేస్తాను, క్రమశిక్షణతో కఠోర శ్రమ చేస్తాను. పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, రాజీ లేని పోరాటం చేసి గెలుపు సాధించి తీరుతాను. అవినీతి రహిత, ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవడానికి అన్ని దిశలు ప్రయత్నిస్తాను. మనకున్న అపారమైన వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకొని స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించేందుకు కృషి చేస్తాను, చిత్తశుద్ధితో కృషి చేస్తాను. సమాజాన్ని మరింత స్వచ్ఛంగా ఉంచుకుంటాను, వినూత్నంగా ఆలోచించి సరికొత్త ఉత్సాహంతో ముందడుగు వేస్తాను. దేశంలో ఉన్నటువంటి 4031 పట్టణ ప్రాంతాలకి ఏర్పాటు చేసినటువంటి పరిశుభ్రతపైన పోటీలో మన గుంటూరు నగరాన్ని ఒక మంచి స్థానంలో నిలపాలంటే మీ అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గుంటూరు అంటే కేవలం కార్పొరేషన్తో ఎవరితో కాదు, మనందరిది కాబట్టి అందరూ కూడా సహకరించి మన స్వచ్ఛ సర్వేక్షణ్లో గుంటూరు నగరాన్ని అగ్రస్థానంలో నిలపడానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. శ్రీకృష్ణదేవరాయ మేనేజింగ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నాడు తుఫాన్ నగర్ లోని అక్విలియం స్కూల్ లోని 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు, మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ ప్రకాష్, స్కూల్ ప్రిన్సిపాల్, పలువురు ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ, భగవంతుడి ఆశీర్వాదంతో ఉన్నత స్థానంలో ఉన్న ప్రతి వ్యక్తి పేదవాడికి విద్యా వ్యాప్తి కోసం కొంత డబ్బు వెచ్చిస్తే సమాజంలో నిరక్షరాస్యత ఉండదు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను అనుకుంటున్నాను మీరందరూ మంచి మంచి గ్రేడ్ పాయింట్లు సాధించ వారితో ఆ విషయాన్ని షేర్ చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ గవర్నమెంట్ వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ అనేది మొదలుపెట్టారు. వీళ్ళెవరు మొదలు పెట్టక ముందే తులసి రామచంద్ర ప్రభు గారు మొదలుపెట్టారు. ఆ తర్వాత గవర్నమెంట్ చాలా రీసెంట్గా ఇంకొక అబ్బాయి ఏమో డిగ్రీ చదువుతున్నాడు, ఇంకా నేను అక్కడే ఉండి ఉండబట్టలేక ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు? పల్లెటూరు నుంచి వచ్చానండి. మరి ఫీజు ఎలా కట్టావంటే మా నాన్న పొలం తాకట్టు పెట్టి. నేనంటే చాలా గౌరవం. ఫస్ట్ ఆఫ్ జనవరి నన్ను గ్రీట్ చేయడానికి వచ్చాడు మంచివాడు, చాలా మంచి వ్యక్తి. ఏదో సందర్భంలో ఒక 30-40 మంది ఉన్నారు నన్ను గ్రీట్ చేయడం. ఆ సమయంలో మొన్న మార్నింగ్ 1వ తారీఖు 25 సార్లు వెళ్ళాను నేను. ఎట్లయినా సరే తులసి రామచంద్ర ప్రభు గారిని ఒక్కసారైనా తీసుకెళ్ళాలి, శబరిమలై దీక్ష ఇప్పించి అని అన్నాడు ఆయన. నేను ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు దీక్ష పుచ్చుకోలేదు. నేను అప్పుడు అన్నాను
అది నీ వల్ల కాదులే అని. అవన్నీ దానికి కారణం కూడా చెప్పాలి కదా, ఎందుకు ఆయన వల్ల కాదు. ఆయన ఇప్పుడు ఏం దీక్షిస్తాడు? 1947లోనే నేను దీక్ష పుచ్చుకున్నా. 1947 అంటే ఎప్పుడు? 71 సంవత్సరాలు అయింది. 1947 జూన్ 21 1947 మా తల్లి గారు అంటే మా అమ్మ నన్ను కన్న రోజునే నేను దీక్ష పుచ్చుకున్నా. నేను దీక్ష పుచ్చుకొని 71 సంవత్సరాలు అయితే ఆయన ఇప్పుడు దీక్షిస్తాడు. ఏకేసి కాలేజీ 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలు ఫిబ్రవరి 1 నుండి 3వ తేదీ వరకు కాలేజీ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లుగా కాలేజీ పూర్వ విద్యార్థి విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య తెలిపారు. బుధవారం కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వేడుకల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేకేసి కాలేజీలో క్వాలిటీ క్రమశిక్షణ కలిగిన విద్యాబోధన అందించినందుకే తాము ఈరోజు ఈ స్థానంలో ఉండడానికి కారణమని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ స్వర్ణోత్సవ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చినటువంటి మన పూర్వ స్వాగతం, అంతేకాదు నిజానికి సందర్భంగా ఈ విధంగా ఇన్స్టిట్యూషన్స్ మన అంతేకాదు వరకు ఇక్కడ ఉండటం జరిగింది. అయితే ఆడాళ్ళ కాలేజీ ఉన్నటువంటి కొంచెం బ్యాక్ సార్ ఒక నిమిషం అట్లా పట్టుకోండి సార్. బాగా ఎంత దాని కంట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఎంత బాగా అయ్యింది అని చెప్పుకోవడానికి, ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పుకోవడానికి సాధారణంగా ఇప్పుడు మన అలవాటు ఏంటంటే దీని పరికరాలు వచ్చినాయి ఇది వచ్చినాయి ఇది వచ్చినాయి అని. కానీ అన్ని దేశాల్లో ఉన్న పద్ధతి ఏంటంటే అక్కడ చదివిన పిల్లలు 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఏమయ్యారు, ఎంతమంది ప్రొఫెషనల్ అయినారు, ఎంతమంది బిజినెస్ పీపుల్ అయినారు, ఎంతమంది పబ్లిక్ లైఫ్ ఉన్నారు, ఎంతమంది వేరే సర్వీస్ ఉన్నారు, అది వేరే అట్లా వేరే వేసుకున్నట్టయితే ఈ కాలేజీ నుంచి అనేక మంది సర్వీసెస్ లోకి వెళ్ళారు, అనేక మంది వ్యాపారస్తులుగా అయ్యారు, అనేక మంది వివిధ రంగాల్లో చాలా బ్రహ్మాండంగా కొన్ని వందల మంది వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా ముందుకొచ్చారు, నాయకులుగా ఎదిగారు. అది ఈ ఈ కాలేజీ ఈ సంస్థ యొక్క 50 సంవత్సరాల కంట్రిబ్యూషన్ అని నేను బలంగా నమ్ముతున్నాను. దాంట్లో నేను ఒకటి నాదే ఫస్ట్ నంబర్ డిగ్రీలో 101 సో నేనే ఫస్ట్ ప్రజల అవసరాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని రూపొందించిందని ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అన్నారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మద్దాళిగిరి నేతృత్వంలో పాల ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందాలనే మంచి లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని
ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. రామకృష్ణ గారు, మరి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ 2 సంవత్సరాలు గారు, అలాగే శౌకత్ గారు, వర్క్స్ బోర్డ్ డైరెక్టర్ గారు, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ప్రజల వైద్య సేవ ద్వారా జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం హృద్రోగులకు ఈ రోజున 1,14,000 పైచిలకు మంది అంశాన్ని మీరు గుర్తెరగండి. ఈ రోజున ప్రభుత్వం గతంలో ఆ కష్టాల ప్రభావం ఏదో ప్రజల మీద పడకుండా ఏదో ప్రజలకు కావాల్సిన ప్రజల సంతృప్తి ఏ మేరకు ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకే పాలన అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రజలు ప్రభుత్వ పాలన గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, ఆ సమస్యల పరిష్కారంలో ఎటువంటి పద్ధతులు అనుసరించాలి, ముఖ్యంగా ప్రజల వద్దకే మనం వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని కొన్ని సమస్యలు అక్కడ ఎక్కడైతే పరిష్కరించాల్సినటువంటి ఆవశ్యకత ప్రజాస్వామ్యంలో ఉంది అనేటటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ఈ జన్మభూమి ప్రధానమైనటువంటి తత్వం ఏంటంటే మనం ఏదైతే ఊళ్ళో మనం పెరిగామో, ఏదైతే ఊళ్ళో మనం పుట్టామో పెరిగామో, అందువల్లే మనం ఇవాళ అనేక రకాలైనటువంటి స్థానానికి ఎగబ్రాకడం జరిగింది. ఆ ఊళ్ళో చదువుకున్నటువంటి స్కూల్ వల్ల, ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దల వల్ల, ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాతావరణం వల్ల మనం ఇవాళ డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అనేక రకాల స్థానాలకి మనం ఎగబ్రకటానికి ప్రధానమైనటువంటి కారణం మన ఊరు, మనం పుట్టినటువంటి ఊరు. ఆ ఊరు యొక్క, ఆ ప్రాంతం యొక్క రుణం తీర్చుకోవాలి అని చెప్పారంటే ఆ ప్రాంతంలో మన కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొవలసినటువంటి ఆవశ్యకత ఉంది అనేటటువంటి ప్రేరణని, స్ఫూర్తిని ఈ జనభూమి మన ఊరు అనేటటువంటి కార్యక్రమం ద్వారా అది నాయకుల్లో ఇచ్చు ప్రజల్లో కూడా కలిగించాలి అనేటటువంటిది దీంట్లో ఉన్నటువంటి ఇంప్లాయిడ్ మీనింగ్. ఇవాళ 2వ రోజు కార్యక్రమంలో వైద్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని మనం ఇవాళ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్తా ఉన్నారు, సంపద పెంచుకోవడమే కాదు సంపదతో పాటు హ్యాపీనెస్ కూడా పెరగాలి అని చెప్పాలి. హ్యాపీనెస్ అనేటటువంటిది సంపద వల్ల రాదు. మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో, ఆరోగ్యం లేదే ఆనందం లేదు అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇవాళ లిటరసీలో హెల్త్ క్యూటీ విజన్స్లో ఇప్పటిక విరామం.